ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్. ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఒక కెమెరా ఉంది, ఇక్కడ ఇంకోటి ఉన్నది. సో ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు మారుతూ ఉంది అక్కడ. దీంట్లో నుంచి ఈ చివర తెల్లగా ఉంది చూసారా, అల్ట్రాసౌండ్. మామూలుగా మనం చూసే అల్ట్రాసౌండ్ ఇది. ఈ యొక్క అల్ట్రాసౌండ్ని, ఈ యొక్క ఎండాస్కోపీని రెండింటిని కలిపి ఒక చిన్న దాంట్లో పెడితేనే ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్. అద్భుతంగా ఉంది. సరే, మామూలుగా అల్ట్రాసౌండ్ బయట చేయించుకున్నాను, ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఎందుకు చేయించుకోవాలి అన్న చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చాలామంది ఏం చేస్తాం మనం, ఓకే అల్ట్రాసౌండ్ చేయించుకున్నాం. అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మనకి కొంతవరకే మనకి ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. ఎందుకు అంటే గాలిలోంచి సౌండ్ కొంతవరకే ప్రయాణించగలదు. అలాగే పేగులో గాలి ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, గ్యాస్ వల్ల మొత్తం అన్ని చూడలేము. అలాంటప్పుడు ఈ యొక్క కొత్త పద్ధతిలో చూసారా, అంత పెద్ద అల్ట్రాసౌండ్ ప్రోబ్ని, ఈ ఎండాస్కోపీని రెండు కలిపి ఒక చోట చూపిస్తేనే ఎండాస్కోపిక్ అల్ట్రాసౌండ్. చాలా ఖరీదైన పరికరం, 40-45 లక్షలు, అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. సో చాలామంది కాంప్రమైజ్ అవుతారు, అయ్యో దీనికి చాలా కాస్ట్ ఉంటుందేమో, ఏమైపోతానో ఏంటో. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి,